సీఎం రేవంత్ రెడ్డి అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాన నాగేందర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఒకేలా ఉన్నామన్నారు దానం. విదేశాల్లో రాష్ట్ర పరువు తీయడం సరికాదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు దానం. తెలంగాణ భవన్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ల రివ్యూకు అటెండ్ అయ్యారు నేతలు. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఏజెండా వాళ్ళకు ఉంటుంది, మా ఏజెండా మాకుంటుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మేము కూడా అన్ని వచ్చేటువంటి జరిగేటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు మేమే గెలుస్తామని మేము అనుకుంటున్నాం, తప్పకుండా వస్తాయని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇతర దేశాలు పోయినప్పుడు పాలిటిక్స్ మాట్లాడుకుంటేనే బాగుంటుందనే నా భావన. ఎందుకంటే ఇతర దేశాలలో ముందు మన రాష్ట్రం యొక్క దీన్ని కించపరిచినట్టు అవుతుంది. ఎందుకంటే అధికారంలో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా లేకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అది దాని ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది. పొలిటికల్గా మనం రాష్ట్రంలో వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మన ఏజెండా గురించి మన పొలిటికల్ డిస్కషన్ కానీ పొలిటికల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకునేటువంటి అధికారం అందరికీ ఉంది. అధికారం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కొన్నిసార్లు కొన్ని పొరపాటు జరిగి ఉంటాయి, కానీ దాని అహంకారం అని మీరు భావించుకుంటే అది తప్పు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు కూడా దానికి ఇంటర్ప్రిటేషన్ అలాగే వస్తుంది. కాబట్టి ఎవరే కానీ రాజకీయంగా అధికారం అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు ఒక తీరు, లేనప్పుడు ఒక తీరు ఉండకూడదు. అధికారం ఉన్నా లేకపోయినా ఒకే తీరు ఉన్నప్పుడే రాబోయే రోజుల్లో ప్రజల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకున్నటువంటి అవకాశం.